మీరు అవసరానికి ప్రజాస్వామ్యానికి మించి అతిగా చేసినప్పుడు కూడా చెప్పండి ఒక్క కేసు పెట్టామేమో చెప్పండి అయ్యా. 10 సంవత్సరాల్లో చంద్రబాబు గారితో మొదలుకొని మీ ఎమ్మెల్యే వరకు, ఆ ఎమ్మెల్యేతో పాటు చుట్టూ ఉన్న గిమ్మెల్యేల వరకు ఒక్కటి మీరు ఏమైనా కేసు పెట్టామేమో చెప్పండి అయ్యా. 10 సంవత్సరాలు మా కాంగ్రెస్ హయాంలో ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడము, ఉద్యమాలు చేయడము, ధర్నాలు చేయడము, డిమాండ్ చేయడము ఇది నేరమే అని అనుకుంటే మీరు ఈరోజు ప్రభాకర్ మీద పెట్టిన కేసు సముచితము అని మీరు అనుకుంటే మీ మీద కొన్ని వేల కేసులు, 12 మంది ఈరోజు జైల్లో పాలు చేయాల్సిందండి. ఒక్కటి చెప్పండి, ఒక్కటి ఇల్లు పంపాలంటే ఇందాక మా దుర్గేష్ గారు మాట్లాడుకుంటా ఇక్కడ మేము ఆరోపణ కాదు వాస్తవాలు జనానికి చెప్తూ వస్తున్నాం. 15 సంవత్సరంగా పోలవరంలో పనులు జరగకపోయినా నిబంధనలకు విరుద్ధంగా 87 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ మీ తెలుగుదేశం పార్టీ వాడు కాబట్టి కాంట్రాక్టర్ కు ఖజానా నుంచి డబ్బిచ్చినారు. పట్టిసీమలో ఒక దండుగ స్కీము, అది ఆంధ్రప్రదేశ్ కు ఒక ఉరితాడు. కేవలం 400-500 కోట్లు డబ్బు దోచుకోవడాని కోసం చేస్తున్న ప్రాజెక్టు, ఆ డబ్బును దోచుకున్నారు. చిన్న బాస్ కు సూట్ కేసు పోయింది, పెద్ద బాస్ కు బ్రీఫ్ కేసు పోయింది. ఈరోజు ఆ పథకం నడుస్తుంది, మీరందరూ కూడా వద్దంటా ఉన్నారు. చెప్పండి, నాకు ఒక్క మాట చెప్పండి, మీకు పోలవరం కావాలా పట్టిసీమ కావాలా? ఇది ఇక్కడి నుంచి అనంతపురం వరకు, చిత్తూరు వరకు, శ్రీకాకుళం వరకు అందరూ పోలవరమే కావాలంటారు, పట్టిసీమ వద్దంటారు. కానీ ప్రభుత్వానికి పట్టిసీమ కావాలి, ఎందుకంటే 400 కోట్ల డబ్బు వస్తుంది. నాకు పరిశ్రమలకు నేను కూడా ఒక చిన్న అనుభవం ఉంది. 12 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఓ 20 సంవత్సరాలు